తెలంగాణ కొత్త సీఎం అభ్యర్థి ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇదే విషయంపై కర్గేతో భేటీ చర్చించారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత కర్గేతో సమావేశమయ్యారు డికే శివకుమార్. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, సీఎం ఫైనల్ అయినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? అనిల్, ఖర్గే నివాసంలో జరుగుతున్నటువంటి సమావేశంలో ఒక ఫైనల్ డిసిషన్ తీసుకున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఆ నేతకు కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడమే తర్వాయిగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు ముఖ్యంగా అక్కడ సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నిర్ణయం, వారి అభిప్రాయాలను 1-to-1 రికార్డ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఒక ప్రొసీజర్ వైజ్ గా ఈ సిఎల్పి నేతకు సంబంధించిన ఎంపిక అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా మొదట సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకవాక్య తీర్మానం చేస్తారు. అధ్యక్షుడికే దానికి సంబంధించినటువంటి పూర్తి అధికారాన్ని కట్టబెడుతూ ఒక తీర్మానం చేస్తారు. దానికి సంబంధించిన ప్రతిని అక్కడికి అబ్జర్వర్ గా వెళ్ళినటువంటి నాయకులు ఢిల్లీకి తీసుకొచ్చి అధిష్టానానికి సంబంధించిన అగ్ర నాయకులతో భేటీ అవుతారు. ఆ భేటీలోనే నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ వెలువరించరు. అది మళ్ళీ సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ సిఎల్పి నేతను అఫీషియల్ గా ప్రకటించేటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో గత కొన్నేళ్లుగా కూడా జరుగుతూ ఉంది. గతంలో కర్ణాటకకు సంబంధించిన ముఖ్యమంత్రిని ఎంపిక చేసేటువంటి సందర్భంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో ఇదే ప్రొసీజర్ ని ఫాలో చేయారు. కర్ణాటక మాత్రమే కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కూడా ఇదే విధమైనటువంటి ప్రొసీజర్ ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే ప్రొసీజర్ ని ఇక్కడ కూడా ఫాలో అయ్యారు. దానికి సంబంధించి తుది నిర్ణయం అయితే సిఎల్పి నేతగా ఎవరుండబోతున్నారు, సీఎం ఎవరు కాబోతున్నారు అనే దానిపైన ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అలాగే డికే శివకుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే, అలాగే అబ్జర్వర్స్ వీరందరూ కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనే సిఎల్పి నేతకు సంబంధించిన ఫైనల్ డిసిషన్ కి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాణ స్వీకారం కూడా ఆల్మోస్ట్ ఎల్లుండి ఉండేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడతా ఉన్నాయి. రేపు ఇండియా కూటమికి సంబంధించిన సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలో కీ రోల్ అనేది కూడా పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ కూటమి ద్వారానే దేశవ్యాప్తంగా పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఈ సమావేశం కొంత క్రూషియల్. కాబట్టి రేపటి సమావేశం రేపు ఉండబోతుంది, ఇండియా కూటమికి సంబంధించిన సమావేశం. ఆ సమావేశం తర్వాతే తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి, అంటే ప్రమాణ స్వీకారానికి అధిష్టానం నుంచి అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎల్లుండి ప్రమాణ స్వీకారం అయితే నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే ఎవరినైతే ఫైనల్ చేశారో ఆ నాయకుడికి ఇప్పటికే ఫోన్ చేసి చెప్పినట్లుగా సమాచారం అంతా ఉంది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ఇప్పటికే రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా వెళ్లిపోయారు. ప్రస్తుతం డికే శివకుమార్, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మల్లికార్జున ఖర్గే ఈ ముగ్గురు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి చర్చ నడుపుతా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఆ మీటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. వారంతా కూడా ఒక ఎక్సర్సైజ్ అంతా కూడా ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు సీనియర్ నాయకుల్ని ఢిల్లీకి పిలిపించుకున్నారు. అలాగే నిన్న సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలందరితో కూడా 1-to-1 మీటింగ్ ని నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో కూడా మాట్లాడి వారందరి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. వాటిని అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తారు. వాటికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే డికే శివకుమార్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నివేదిక రూపంలో తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, అధ్యక్షుడు మాత్రమే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు, దానికి సంబంధించిన బాధ్యతను ఇప్పటికే ఆయన కట్టబెడుతూ ఏకవాక్య తీర్మానం కూడా సిఎల్పిలో చేశాం. కాబట్టి ఆ నిర్ణయం అధికారం అంతా కూడా ఏఐసిసి అధ్యక్షుడికే ఉంటుంది. ఆయన నిర్ణయం మేరకు నిర్ణయం అనేది కూడా తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సిఎల్పి నేత ఎవరనే దానిపైన అధిష్టానం
నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. ఇప్పటికే ఆ మేరకు తీర్మానం చేశాము. ఏఐసీసీ అధ్యక్షుడు నిర్ణయం మేరకు నడుచుకుంటామంటూ కూడా ఆయన కూడా ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక రేపు ఒకవేళ ఎల్లుండి గనుక ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎంగా సీఎంతో పాటు మరి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, డిప్యూటీ సీఎంగా ఎవరుండబోతున్నారు, కేబినెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు 14 మంది లోపు ప్రమాణ స్వీకారాలను జరిపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సామాజిక వర్గాలుగా కూర్పు తోటి సామాజిక కేబినెట్ని ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. దానికి సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవుతారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత సిఎల్పి సమావేశంలోనే ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, సీఎంగా ఎవరుండబోతున్నారు, మిగతా పోర్ట్ ఫోలియోస్కు సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అనిల్, థ్యాంక్ యూ మదర్.